కాంగ్రెస్ పార్టీ కూడా బస్సు యాత్ర చేపట్టాలి ఈ నెల పదిహేను నుంచి ప్రారంభించాలి మేమంతా ఐక్యంగా ఉన్నాము తర్వాత కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనుకున్నారు కానీ అది మళ్లీ పోస్ట్ పోన్ అయింది మళ్లీ ఈ నెల ఇరవై ఐదున జరగబోతోంది ఎందుకంటే పదహారున కొద్ది మంది జాబితాను ప్రకటించి వాళ్ళందరినీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ ముఖ్య నేతల బస్సు యాత్ర మరో మరో వాయిదా పడింది దసరా తర్వాత ఈ నెల ఇరవై ఐదు నుంచి విడతల వారీగా నిర్వహించాలని టీపీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ఈ నెల పదిహేను నుంచి చేపట్టనున్న బస్సు యాత్రను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రారంభించాల్సి ఉంది ఆ తర్వాత పదిహేడు పద్దెనిమిది తేదీల్లో రాహుల్ గాంధీ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యాత్రలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ను రూపొందించేందుకు మంగళవారం టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది అయితే దసరా తర్వాతే విడతల వారీగా బస్సు యాత్ర నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది ఈ నెల లోపు అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే బస్సు యాత్ర వాయిదా పడింది అన్న ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ డెబ్బై రెండు స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చింది మిగిలిన సీట్లపైనా కసరత్తు చేసి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలా లేక తొలి విడతగా ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చిన డెబ్బై రెండు మంది అభ్యర్థులను ప్రకటించాలా అన్నదానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థుల జాబితాలపై సమీక్ష కోసం ఈ నెల పదమూడున ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది ఆ సమావేశంలోనే తెలంగాణ అభ్యర్థుల జాబితా పైన పరిశీలన జరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చిన డెబ్బై రెండు స్థానాల్లో అభ్యర్థులకు సీఈసీ ఆముద ముద్రపడే అవకాశము ఉందంటున్నారు ఆ జాబితాను తొలి విడతగా ప్రకటించాలని అధిష్టానం భావిస్తే ఈ నెల లోపు విడుదల చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు తొలి విడతగా డెబ్బై రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే టికెట్లు దక్కని వారి నుంచి నిరసనలు ఎదుర్కొనాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే బస్సు యాత్రను వాయిదా వేసినట్లు చెబుతున్నారు అలా కాకుండా అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానం నిర్ణయిస్తే ఇరవై నాలుగున జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అప్పుడు టిక్కెట్లు దక్కని వారి నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని అలాంటప్పుడు బస్సు యాత్రనే విరమించుకోవాల్సిన పరిస్థితి రావచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి సంబంధించి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ బస్సు యాత్ర వాయిదాకు ఏంటి పైకినీల్మ కాంగ్రెస్ పార్టీ ఈ నెల పదిహేను నుంచి బస్సు యాత్ర చేద్దామని భావించింది అయితే అది వాయిదా పడే అవకాశం కనిపిస్తా ఉంది పదిహేనో తారీఖు ప్రియాంక గాంధీ వచ్చి ఆ పార్టీ ప్రచారాన్ని మొదలు పెడతారని ఇప్పటికే ఒక ఇండికేషన్ ఇచ్చారు పదిహేను నుంచి బస్సు యాత్ర చేద్దామని భావించారు కానీ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా తయారు చేసే పనిలో టీపీసీసీ బిజీగా ఉంది ఇక దాంతో పాటు దశ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బస్సు యాత్ర చేయాలా బస్సు యాత్ర చేసిన తర్వాత అభ్యర్థులను పట్టడిద్దామా అనే అంశానికి సంబంధించి కూడా ఒక ఫైనలైజ్ కాలేదు దీంతో బస్సు సంబంధించిన డేట్స్ చేంజ్ చేద్దామనే ఆలోచనలో టీపీసీసీ ఉంది కానీ పదిహేనవ తారీఖు మాత్రం ప్రియాంక గాంధీ తెలంగాణకు రావడానికి అపాయింట్మెంట్ ఇచ్చింది దీంతో బస్సు యాత్రను కంటిన్యూ చేయాలా లేదంటే ప్రియాంక గాంధీతో మహిళా డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేయించింది దాని తర్వాత బస్సు యాత్ర చేయాలా అనే సందిగ్ధంలో టీపీసీసీ ఉంది ఇక దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఒక Final conclusion, go check out. We will Right. Thank you, Siddharth.